దొరల గడిల్లో దడబుట్టిస్తున్నారు నామా నాగేశ్వరరావు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రజానాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని రాజకీయ పక్షాల కంటే నామా ముందు వరుసలో ఉన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల అభ్యర్థులు సైతం ఆయనను అందుకోలేకపోతున్నారు. పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందే తడవుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు మొదలుపెట్టారు. ముఖ్య నేతలతో కలిసి సుడిగాలి పర్యటనలతో ఆకట్టుకుంటున్నారు. నియోజకవర్గంపై ఆయనకున్న పట్టు, స్థానికంగా ఆయనకున్న ప్రజాబలం నామాకు కలిసొస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా, ఖమ్మం ఎంపీగా కేంద్ర ప్రభుత్వం ద్వారా తాను సాధించిన అనేక పనులను ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లాను తమ గడిల్లా భావిస్తూ అరాచక రాజకీయాలను చేస్తున్న నాయకులకు ఎదురెళుతూ ప్రజానాయకుడిగా నామా ప్రజల ఆదరణ పొందుతున్నారు. విభజన హామీలకు సంబంధించి లోక్సభలో నామా పోరాటం చేసిన తీరుపై ఇప్పటికీ లోక్సభ పరిధిలో చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఆపదొచ్చినా అండగా ఉండే నామా నైజం. ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధి ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాల నిర్వహణ ద్వారా ఆయన గెలుపును పటిష్టం చేసుకుంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు సుమారు 1.60 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థిని రేణుకా చౌదరిపై ఆయన ఘన విజయం సాధించారు. రేణుకా లాంటి ఫైర్ బ్రాండ్ పైనే భారీ మెజారిటీతో నామా నెగ్గడం సంచలనంగా మారింది. అందుకే ఈ ఎన్నికల్లో నామాపై పోటీకి అభ్యర్థిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడాల్సి వచ్చింది. నామాను ఢీకొనే అభ్యర్థి కోసం ఎంతో కసరత్తు చేసింది. అందుకే నామినేషన్ దాఖలకు చివరి రోజు వరకు కూడా అభ్యర్థిని ప్రకటించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈసారి కూడా నామా ఖమ్మం లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.